నన్ను చెడగొట్టేశాడు. ఎంత కంఫర్ట్ ఇచ్చాడు అంటే ఈజీ ఇలా చేద్దాం అలా చేద్దాం అని అడిగి మరీ చేయించుకున్నాడు. అన్ని అంటే అన్ని రకాలుగా లైక్ ఏమంటారు బాగా ప్యాంపరింగ్ అనమాట. ఓకే గారాబరీ చేసి పడేసాడు అంటే సో మన అన్ని సినిమాల నుంచి అది ఎక్స్పెక్ట్ చేయలేవు అంటే ఇంకా లైక్ ఇప్పుడు అన్న అన్న అంటాడు లొకేషన్లో. అండ్ నాకు నేను ఒకవేళ ఏదైనా నాకు కొంచెం డౌట్ వచ్చినా ఏదైనా ఒక కంఫర్ట్ లేకపోయినా నేను వెళ్ళి గాంధీకి చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. తెలిసిపోద్ది ఇమీడియట్గా తెలిసిపోద్ది. అది ఎంత బూన్ అంటే యాక్టర్స్కి మనం మనకి ఏదో ఒకటి ఇబ్బంది ఉండొచ్చు షార్ట్లో, అది మనం చెప్పడానికి ఆలోచించవచ్చు, గాంధీ తెలిసిపోద్ది ఇమీడియట్గా. సో ఇమీడియట్గా మనం నేను నెక్స్ట్ షార్ట్లోకి వచ్చేటప్పటికి ఏదైనా ప్రాబ్లం ఉంటే అది సాల్వ్ అయిపోయి ఉంటుంది. సో హీ విల్ అంటే అంతగా అండర్స్టాండింగ్ అనమాట యాజ్ అ డైరెక్టర్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ యా బేసిక్లీ నా ఒక సూపర్ కంఫర్ట్ ప్రైస్గా మనం ఆర్ఆర్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు కానీ ఏ డెసిషన్ అయినా సరే తను ఇన్సెక్యూర్ కాదు అంటే ఎవరేం చెప్తారో లే అలా ఉండదు, అందరినీ కనుక్కుంటాడు అయినా ఇది బాగుంది కదా తను తను ఆలోచించుకుంటాడు, అట్ ది సేమ్ టైం మన ఒపీనియన్ తీసుకుంటాడు. సో ఒక చాలా హెల్దీ అట్మాస్ఫియర్ అనమాట, అలాగే అందరూ ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. తప్పకుండా అందరితో మళ్ళీ మూవీ రిలీజ్ అయినాక అందరితో మాట్లాడదాం అసలు. అండ్ మీరు జనరల్గా అంటే మాస్ క్యారెక్టర్స్ కూడా చేశారు కానీ ఇంత ఈ లెవెల్లో అవుట్ మాస్ అయితే దీంట్లోనే ఎలా అంటే ఎలా అనిపిస్తుంది అంటే మీ సర్కిల్ లో కానివ్వండి బయట మీ ఫ్యాన్స్ లోపల కూడా అలాంటి ఉన్నాడు అంటే నేను ఫస్ట్ నుంచి అంటే నేను అమీర్పేట అబ్బాయినండి, నేను చిన్నప్పటి నుంచి సత్యం థియేటర్ కుర్రాడు నేను, మాస్ సినిమాలు విజిల్లు ఆ టైప్ బ్యాచ్ మేము పెరిగిందే అలాంటి వాతావరణం. బీకే కూడా పార్కులు ఏమంటారు జనరల్ గొడవలు వినాయక నిమజ్జనం పాటలు ఆ బ్యాచ్ నేను ఆ సెటప్ నేను. సో నేను యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అంటే అనుకునేవాడిని అప్పుడప్పుడు ఇనీషియల్గా అలా మొదలైంది ఎటో వెళ్ళిపోయింది మనసు ఈ టైంలో నాని అంటే క్లాసు నాని సినిమాలు అమెరికాలో బాగా చూస్తున్నారు ఇలా స్టార్టింగ్లో ఉండేది. నేను అప్పుడప్పుడు అర్థంలో చూసి అనుకునేవాడు నువ్వు క్లాస్ ఏంటి నీకు క్లాస్ ఏంటి అని నేను షాక్ అయ్యేవాడిని. ఎందుకంటే ఇప్పుడు మనకి తెలిసిన ఒక నాగార్జున గారిని కానీ వీళ్ళెవరిని చూస్తే చాలా క్లాసీగా అనిపిస్తారు. అలాలో ఉన్న 1% క్లాస్ కూడా నీలో లేదే, నిన్నెలా క్లాస్ యాక్టర్ అంటున్నారు అని అనుకునేవాడిని. సో ఐ థింక్ ఒరిజినాలిటీ బయటపడుతుంది మెల్లమెల్లగా. కంఫర్ట్ అనిపించింది కంఫర్ట్ నేను అంటే నాకు కృష్ణ అన్నది ఎంత బాడీ లాంగ్వేజ్ బేసిక్ అలా అలా వచ్చేసింది. అర్జున్ కష్టమైంది అంటే అర్జున్ లాగా యాక్ట్ చేయాలి, నేను ఒక రాక్ స్టార్ని మధ్య మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ వాడాలి అయితే అండ్ రాక్ స్టార్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి. ఏదో పోలీస్ ఆఫీసర్ ఏదో మాట్లాడుతుంటే వాట్ ద హెల్ మ్యాన్ ఇలా మాట్లాడాలి. సో అది దట్స్ నాట్ మీ అట్ ఆల్ అంటే నాకు రాని రాని ఒక సెటప్ అది. జనరల్గా ఎవరికైనా ఇది కష్టంగా ఉంటుంది అది ఈజీగా ఉంటుంది. యా సో ఇది ఈజీగా ఉంటుంది. నాకు కృష్ణ హ్యాపీ అసలు కృష్ణ అంటే ఎంత ఎంజాయ్ చేశానని నన్ను అర్జున్ వచ్చినప్పుడే అయ్యో ఇప్పుడు నేను అర్జున్ కదా అని చెప్పి కొంచెం కష్టపడాలి. ఓకే అసలు సాంగ్స్ గురించి చెప్పండి హిప్ హాప్ తమీజా.